चंद्रबाबु नायडु की मళ్ళీ ఇంకొకటి వత్తాసు ఎక్కడి నుంచో వచ్చాడు తమిళనాడు నుంచి ఈ రజనీకాంత్ గారు ఈ రజనీకాంత్ వచ్చి ఈ గడ్డం బాబుని ఇతనంట యంగ్ అంట ఇతన్ని ఈ రజనీకాంత్ ఇతనొక యంగు ఇతను పొగట్టం ఏమయ్య రజనీకాంత్ ఎన్టీ రామారావు ఆయన పదవిచ్యుతుడు అవడంలో ఆయన చనిపోవడంలో నీ పాత్ర కూడా ఉందిగా ఆ రోజు నువ్వు కూడా కూర్చున్నావుగా చంద్రబాబు నాయుడు పక్కన నువ్వు ఆ రామోజీరావు పక్కన కూర్చున్నావుగా మీరందరూ కలిసే కవయ్యా కుట్రపనే కవయ్యా ఎన్టీ రామారావు గారిని పైకి పంపించింది సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని వచ్చావురా బాబు నువ్వు ఏ మొహం పెట్టుకొని వచ్చావు ఏ మొహం పెట్టుకొని ఆ చంద్రబాబు నాయుడు పక్కన కూర్చున్నావు ఏ మొహం పెట్టుకొని ఎన్టీ రామారావుకి దండేశావు ఏ మొహం పెట్టుకొని దండం పెడుతున్నావు వీళ్ళకు తోడు ఈ చంద్రబాబు నాయుడు ఈ రజనీకాంత్ వీళ్ళకు తోడు ఎన్టీ రామారావు కొడుకు బాలకృష్ణ సిగ్గులేని ఎదవా ఎరా బాబు తండ్రిని చంపి ఒక పక్కనేమో మీ బావ చంపితే ఆ బావకు ఒత్తాసు పలికింది నువ్వే కదరా బాబు నువ్వు మీ బావకు ఒత్తాసు పలికి మీ నాన్నని పైకి పంపించి మళ్ళీ ఇక్కడ విజయవాడ వచ్చి శత జయంతి ఉత్సవాలా సిగ్గులేదురా బాబు మీకు ఎట్లా పుట్టారురా బాబు మీ ఎన్టీ రామారావు కడుపును మీరు సిగ్గు కొంచెం అన్నా ఇడిసేసి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు పంచం చేరి చంద్రబాబు నాయుడు పోగొట్టం చంద్రబాబు నాయుడు ఇతనంట యంగ్ అంట ఎవరు ఈ చంద్రబాబు నాయుడు 73 సంవత్సరాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడికి మరి 73 సంవత్సరాల వయసులోనేగా ఆ ఎన్టీ రామారావు గారు పాపం ఉక్కులాగా ఉండేవాడు సినిమాలు కూడా తీస్తామన్నాడే అటువంటి వ్యక్తినే కదా మీరు పైకి పంపించారు ఆయన ఎంగే కదా ఇంత దుర్మార్గంగా మీరందరూ కూడా పొట్టను పెట్టుకొని శత జయంతి ఉత్సవాలా ఎంత ఘోరం అండి మీరు ఈరోజు ప్రజలు మీరు మాట్లాడిన మాటలు మీరు అక్కడ ఎన్టీ రామారావు గారిని ఉద్దేశించి ప్రసంగం ఏ రోజైనా సరే